కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ శాఖ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు గాను ఏర్పరచిన మౌలిక వసతులు ఉన్నతంగా ఉన్నాయని జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు కలెక్టర్ కృతిక శుక్ల అభినందించారు కాకినాడ ప్రతాప్ నగర్లో ఉన్న వికలాంగ బాలుర ఆశ్రమ పాఠశాలను కాకినాడ జిల్లా కలెక్టర్ సందర్శించి అక్కడ మౌలిక వస్తువులను పరిశీలించి పాఠశాల విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ ముచ్చటించారు పాఠశాల యొక్క తరగతి గదులు భోజనశాల వంటశాల మరియు వసతి సదుపాయాలు అన్నయ్యూ చాలా బాగున్నాయని విద్యాభివృద్ధి విషయంలో మరిన్ని సదుపాయాలు గురించి సూచనలు చేశారు వికలాంగ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందచేయటానికి బదిర విద్యార్థులకు స్పీచ్ తెరపీ సర్వశిక్షాభియాన్ ద్వారా వారికి పనికి వచ్చే పరికరాలను అందజేయటకు దీన్ దయాల్ పథకం క్రింద గ్రాంట్ను త్వరితంగా వచ్చే ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలియజేశారు విద్యార్థులకు వారి భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకునే విధంగా తగిన మార్గదర్శకం చేయవలసిందిగా సూచించారు ఈ సందర్భంగా పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు పంచి వారితో ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా నూట అరవై ఐదు మంది విద్యార్థులు మన రెడ్ క్రాస్ వికలాంగ పాఠశాల నుండి చదువుకుని వెళ్లి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలలో స్వయం ఉపాధితోనూ జీవిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కె శివకుమార్ కార్యవర్గ సభ్యులు ఎన్వీవీఆర్కే ప్రసాద్ బాబు ఎస్వీఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు